శ్రీవిష్ణు గారి క్యారెక్టర్ కింగ్ క్యారెక్టర్ కరివిద్ గిరివిద్ అంటూ ఉంటుంది. అది ఉత్త ఊతపదంలాగా తెలుస్తుంది ప్రస్తుతానికి, జస్ట్ ఒక లకలకలక అన్నట్టు ఇక్కడ కరివిద్ గిరివిద్ మనకి సింపుల్గా చూస్తే. బట్ కరివిద్ గిరివిద్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ సౌండింగ్ ఉంది అనిపించిన వాళ్ళకి, ఇదేంటి ఉత్త సౌండింగ్ అని. ఇప్పుడు లకలకలక వెనక ఏమైనా స్టోరీ ఉంటే ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది మనకి, ఓహో ఇది ఎందుకని వచ్చిందా అని. సేమ్ వే కరివిద్ గిరివిద్ ఒక స్టోరీ యాక్చువల్లీ ఉంది, అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, దీనికైతే ఉంది. సో అది తెనాలి రామకృష్ణ గారి పద్యం. సో అది మీకు తెలుసు, తెలియని వాళ్ళకి ఒక రిధం ఉందిరా దీనికి ఏమన్నా ఉందా అంటే దిల్ గో రూట్ బ్యాక్ టు తెనాలి రామకృష్ణ గారు. ఆయన ఎలాంటి చమత్కారం ఉన్న కవి, ఎంత పాండిత్యం, అట్ ద సేమ్ టైం సమయస్ఫూర్తి ఉన్న కవి. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఒక భాండాగారం ఉంటుంది తెలుగుకి సంబంధించింది. సో ఆ రూటింగ్ నాకు ఎగ్జైటింగ్, నేను ఇది వేరే సినిమాలో వెనుపడి ఉన్నా ఏంట్రా కరివిద్ గిరివిద్ అని నేను అడుగుతా. అటునుంచి మా నాన్నగారును ఇంకెవరినో అడిగితే ఇది ఇందులోది అని చెప్తే మెల్లగా రూట్ అవుతా. సో నాలాంటి వాడు ఎవడో ఉంటాడు మళ్ళీ. సో దే విల్ ఆల్సో హ్యావ్ దట్ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఇలా క్రియేట్ చేయడం నాకు ఓకే, అట్లాంటి చిన్న చిన్న టిడ్బిట్స్ వాడుకుంటూ ఓకే.